నా పేరు కే గురువులు, రాష్ట్ర సిఆర్పి ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల్ని ఎటువంటివి నెరవేర్చకుండా చూస్తే 4 నెలలు వేతనాలు చెల్లించకుండా ఆకలి బాధలతో ఈ 20 సముద్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 25 వేల కుటుంబాలు బాధపడుతున్నాయి. 6 ఈ మధ్య 3 కాలంలో 6 ఆత్మహత్యలు కూడా గురయ్యారు. కానీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులకి గురి చేస్తుంది. ఆ రోజు పాదయాత్రలో ఇంటింటికి వచ్చి మాకు ఖచ్చితంగా నేను అధికారంలోకి రాగానే మీ ఇచ్చేటువంటి హామీలన్నీ నెరవేర్చుతాను, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, రెగ్యులర్ చేస్తాను, ఎంటీఎస్ ఇస్తాను అని చెప్పారు. అటువంటివి ఏమీ నెరవేరలేదు. 2011 బీఆర్సీ ప్రకారంగా మీకు వేతనాలు 23% పెంచుతానని చెప్పారు. అది జీవో ఇచ్చారు, జీవోను అమలు చేయలేదు. అలాగే ఎంటీఎస్ కూడా ఎన్నో 40 జీవో వచ్చింది, అలాగే 65 జీవో వచ్చింది, ఇవేవీ అమలు చేయలేదు. అలాగే సిఆర్పిల్ని సిఆర్ఎంటీగా మార్చారు, వాళ్ళకి ఎటువంటి జాబ్ చార్జ్ కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళకి నచ్చిన విధంగా అన్ని విధుల్లో వినియోగించుకుంటున్నారు. ఈరోజు ప్రభుత్వ విద్యాశాఖలో ఉండేటువంటి అన్ని ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, విద్యా పథకాలన్నీ ఈరోజు టీపీఓ స్టాఫ్ నుంచి, ఎంఆర్సీ స్టాఫ్ నుంచి, అలాగే సమగ్ర శిక్షలో ఉండేటువంటి 25 వేల మంది ఉద్యోగస్తులు అహర్నిశలు పనిచేసి ఈరోజు విద్యా పథకాలు నడుస్తున్నాయి. కాబట్టి మా జీతాలు ఖచ్చితంగా ఇన్ టైంకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి బడ్జెట్ని మీరు వేరే పథకాలకు మళ్లించి మా జీతాలు లేకుండా చేస్తున్నారు. ఆ తాలూకా జీతాన్ని మాకు ప్రతీ నెల బడ్జెట్ ఖచ్చితంగా 1వ తారీఖు చెల్లించే విధంగా చేయాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి బడ్జెట్ని మా జీతాలకు మాత్రమే వినియోగించాలి. మరి ఎటువంటి పథకాలకు వినియోగించకుండా మాకు వచ్చేటువంటి బడ్జెట్ని ఖచ్చితంగా ఈ 4 నెలల బడ్జెట్ని విడుదల చేసి తక్షణమే చర్య తీసుకోవాలని, అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎంటీఎస్ అమలు చేయాలని ఈ సభాముఖంగా ఈరోజు ఈ ధర్నా ద్వారా మేము తెలియజేస్తున్నాం. రేపు 20వ తారీఖు నుండి రాష్ట్రంలో ఉండేటువంటి 25 వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగస్తులందరూ సమ్మెకు దిగడానికి మేము పిలుపునిచ్చాం. ఖచ్చితంగా సమ్మె ఆ రోజు నుంచి పాటించడం జరుగుతుంది. నా పేరు కే గురువులు, రాష్ట్ర సిఆర్ఎంటి ప్రధాన కార్యదర్శి.